నిమ్మక్కా కిరీటాలు చేసుకోమని చెప్పింది కదా అక్క, అయితే దాన్ని మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు పెట్టుకోవాలా అక్క? నీకు అప్పుడు ఒక చెమట వస్తుంది కదా, అప్పుడు తీసి కొంచెం సేపు ఆగినాక మళ్ళీ పెట్టుకో. ఓకే అక్క, పెట్టుకొని తీసి పెట్టుకొని తీసి పెట్టుకో. ఓకే అక్క. బ్యాచ్ అయితే అలాగే ఉండొచ్చు కదా. ఏ మీరు టూ పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్ ఉంచుకున్నారా? మార్నింగ్ సెషన్ కి ఒకటి, ఈవినింగ్ 4 to 6 ఒక డ్రెస్. ఆ yes అక్క. ఓకే, అన్ని రెడీ కదా? yes అక్క, రెడీగా ఉన్నాయి అక్క. నైస్ నైస్, వెరీ గుడ్. రైట్, అయితే స్టార్ట్ చేసుకుందామా? ప్రేయర్ ఎవరు చేస్తారు? ప్రయత్నం చేస్తున్నాం. ప్లాన్ చేయగా మంచిగా ఉండేటట్టు మంచిగా జరిగేటట్టు దీవించబడుతున్నాను. ఈ సండే స్కూల్ వల్ల మాకు మంచిగా ఉండేటట్టు దీవించబడుతున్నాను. హోంవర్క్ లోను యాక్టివిటీలోను అందరూ బాగా చేసేటట్టు మేము కూడా బాగా చేసేటట్టు దీవించబడుతున్నాం. ఏసయ్య మిమ్మీ యొక్క బెనకన్నయ్య శ్యామల అక్క నిన్ని అక్క వాళ్ళందరూ మా కోసం ఎంతో ప్రశ్న చెప్పడానికి ఎంతో ప్రిపేర్ అవుతున్నారు కదా. మేము కూడా రాజు బాగా వినేటట్టు తీసుకోబడుతున్నాం. ఎస్ఐ బాగా జరిగేటట్టు అందరూ ఏం చేయాలి అనుకున్న వాళ్ళు అన్ని జరిగేటట్టు అన్ని చేయాలనుకున్నారు. అన్ని బాగా సక్సెస్ అయ్యేటట్టు తీసుకోబడుతున్నాను. ఎస్ఐ చిన్న తాత అన్ని పాదాలు చూసే ఇంతవరకు మీరు ఖర్చు కప్పననుకోవాలి. ఇప్పుడు మేము సండే స్కూల్ జరిపించుగా మీకు సహాయం చేయండి. అయితే ఎవరికి నెట్వర్క్ ప్రాబ్లం ఉండకుండా మీకు సహాయం చేయండి తండ్రి. తండ్రి అలాగే ఎవరికైతే ఫ్రీడమ్ లేదో వాళ్ళందరికీ మీరు ఫ్రీడమ్ దయచేయండి. అలాగే ఎవరైతే త్వరగా రాలేదో వాళ్ళందరినీ మీరు త్వరగా తీసుకొని రండి. ఈ రోజు మేము మేము చక్కగా సండే స్కూల్ జరుపుకోవడానికి మీకు సహాయం చేయండి. ఎవరికి నెట్వర్క్ ప్రాబ్లం ఉండకుండా మీరు సహాయం చేయండి. మరి మీ యొక్క బెనిటైనా ప్రజలక్క కష్టపడుతున్నారు. మీరు సహాయం చేయండి. వాళ్ళకి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లం ఉండకుండా మీరు సహాయం చేయండి. సండే స్కూల్ అంతటిని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరే తోడుగా ఉండండి. అయితే ఇక్కడ మళ్ళీ ప్రవేశించకుండా మీకు సహాయం చేయండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన వేస్తే నేను అడిగి పెట్టించున్నాం తండ్రి. ప్రైజ్ లార్డ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్ ప్రజల, ప్రైజ్ లార్డ్ పిల్లలు. ఇంకెవరు ప్రే చేస్తారు చెప్పండి? ఇంకెవరు చేయడానికి దేవునితో మాట్లాడడానికి ఎవరు సిద్ధంగా లేరు కదా? ఓకే, సెలీనా, వెరీ గుడ్. ఫ్రెండ్స్ మనం ప్రే చేసుకుందాం. 1 అంటే మోకరించండి, 2 అంటే చేతులు జోడించండి, 3 అంటే కళ్ళు మూసుకోండి. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మమ్మల్ని ఉదయం నుంచి కాపాడినందుకు థ్యాంక్ యూ యేసయ్యా. మమ్మల్ని మంచిగా 500 డేస్ కి
మంచి సెలబ్రేట్ చేసుకున్నాను కానీ 10 పాయింట్స్ ని ఫాలో అయ్యేలాగా సెవెన్ చేయండి ఎస్ఐయా. ఫస్ట్ ర్యాంక్ ని రీంచండి ఎస్ఐయా. ఫ్రెండ్స్ అందరినీ కాపాడండి ఎస్ఐయా. ఈ చిన్న ప్రార్థన వేసిన మమ్మల్ని అడిగి వేసుకుంటున్నాం తండ్రి ఆమెన్. ఆమెన్. వెరీ గుడ్ సెలీనా తల్లి, వెరీ గుడ్. పిల్లలు మరి ఈ రోజు ఎన్నోటి చెప్పగలరా? ఎన్నోటి? 500 పిల్లలు అందరికి ప్రైజ్ దల. ఆరాధన అయిపోయిందా? పిల్లలు మీ పొజిషన్ కి వచ్చేయండి, మనం స్టార్టింగ్ ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, గనుడా, మహోన్నతుడా, మహిమా ప్రభావములు కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రం నాయన. ఆనందకరమైన సంతోషకరమైన దినముల్లో మమ్మల్ని ఉంచారు నాయన. ఇంకా ఒక రోజు దాచుకుంటే 100 డేస్ లోనికి వెళ్ళుచున్నాము. ఎంతో సంతోషం నాయన. మా హృదయం అంతరంగ లోతుల్లో నుండి ప్రవహింప చేయించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు స్తోత్రం నాయన. చిన్న బిడ్డలందరూ కూడా నాయన సకాలంలో వచ్చటకు మీరు ఎంతగానో సహాయం చేశారు, వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా నాయన మీరు త్వరపెట్టి నడిపించుకురండి. ఎవరికి ఎలాంటి సిగ్నల్ కానీ, నెట్వర్క్ కానీ నాయన, కరెంటు వల్ల కానీ మరి ఇతరమైన వాటి వల్ల ఎలాంటి ఆటంకం లేకుండా మీ కృపా సహాయతను అనుగ్రహించి ఈ యొక్క సండే స్కూల్ కార్యక్రమం నీ నా మహిమార్థమైన ఆయన జరగగలుగునట్లు సహాయం చేయండి. ఈ దినమ యాక్షన్ సాంగ్స్ ద్వారా నాయన, అనేకమైన తండ్రి యాక్టివిటీస్ ద్వారా తండ్రి నీకు స్తోత్రం ప్రభా. ఎన్నో విధాలుగా మా పిల్లలైన వారు నేర్చుకుంటూ ఉంటుండగా మీ యొక్క పరలోకపు జ్ఞాన శక్తి చేత, ఆత్మ అభిషేకం చేత ఈ చిన్ననాటి నుండి బిడ్డలందరూ నింపబడి తండ్రి నీ కొరకు వాడబడేటట్లు సహాయం చేయండి. మా అందరికి ముందు ఉండి నడిపిస్తున్న శాలేమయ్య గారిని బట్టి వందనాలు నేసయ్య. మంచి ఆరోగ్యం దయచేయండి. జోషి బ్రదర్ కుటుంబాన్ని కూడా మీరు దీవించమని నీకు ప్రణతులు నాయన. నాయన ఇద్దరి ప్రభా చక్కగా యాక్షన్ సాంగ్స్, ఆబ్జెక్టివ్ లెసన్ అన్ని విషయంలో నాయన మీరు తోడైండండి. లెసన్ చెప్పుచున్న నన్ను కూడా మీరు ముద్రించుకుని మీ ఆత్మ చేత నింపి నాయన పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్పగలిగినట్లు సహాయం చేయమని, రావాల్సిన వారందరినీ కూడా త్వరపెట్టి తీసుకురమ్మని త్వరగా రానయన ఏసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ కల్పన అక్క. రైట్ పిల్లలు, ప్రేయర్ అంటే ఏంటి ఎవరైనా చెప్పగలరా? ప్రేయర్ అంటే ఏంటి? ఓకే రూత్ చెప్పండి. ఓకే దేవుడితో మాట్లాడటం. షైనీ ఇంకేమైనా చెప్తావా నువ్వు? సేమ్ ఆన్సర్. మాట్లాడదాం. ఓకే అందరికి అదే ఆన్సర్. సో చూద్దాము ప్రార్థన అంటే ఏమిటి, ప్రార్థనలో చేయాల్సినవి ఏంటి. ప్రార్థన అంటే ఏమి కాదు, ప్రార్థన అంటే ఇది అనుకుంటాం మనం, మన డ్యూటీ, మన బ్యాటరీ ఏదో అనుకుంటాము. బట్ వాట్ ఇస్ ప్రేయర్ అంటే సాధన చాలా మంది చక్కగా మన కోసం రాస్తారు. సో ఆ పార్టీ కోసం మనం విన్నాం. మీరు యాక్షన్ చేయగలిగితే సూపర్, నేను యాక్షన్ చేయండి. వాళ్ళని ఎవరైతే చక్కగా యాక్షన్ చేస్తారో వాళ్ళని స్పాట్లైట్ చేస్తూ ఉంటాం. రైట్ ఓకే అందరు నించోనుకుంటున్నారా? నించోడానికి కూడా వద్దకాలే. ఏం చేస్తాం? ఏంటి పావని అక్క ఇలా తయారై పిల్లలు? అయ్యో అలవాటు కాదు, ప్రార్థన
ప్రార్థన అంటే లడవి కాదు, ప్రార్థన అంటే లడవి కాదు, ప్రార్థన అంటే ప్రభు నామములు ప్రభు సన్నిధిలో ఆత్మ వశమై ఉండడమే. ప్రార్థన అంటే ప్రభు మహిమతో ప్రభు చిత్తములో కార్య సాధన చేయడమే. ప్రజల కానీ కొంచెం వాయిస్ ఎంతో కొంచెం ఇదా వచ్చింది, వచ్చింది. నువ్వే చేసావా నీ వాయిస్ కూడా? పిల్లలు చాలా చాలా బాగా చేశారు మీరు అందరు కూడా, ఎవరికి వాళ్ళే అసలు అందరు చాలా బాగా చేశారు. ఏ కొత్త పాట ఇచ్చినా చేసేయగలరు ప్రజలక్క? ఇప్పుడు
సరేనా అయితే మరి ఇప్పుడు మనం వెళ్ళిపోదామా ఓకే పిల్లలు నా బైక్ ఇది క్రైస్త లార్డ్ అందరికి మిన్ని బెనెట్ ప్రశ్వల నిమ్మి కల్పన కపావని యొక్క పిల్లలు అందరికి క్రైస్త లార్డ్ సిద్ధంగా ఉన్నాం కదా అయితే 5 డేస్ నుంచి అనేక రకాలుగా మనందరం కాంపిటీషన్స్ లో పాల్గొంటున్నాం ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం అని అంటే గేమ్స్ లోకి మనం వెళ్ళిపోతున్నాం పిల్లలు ఎంత మంది గేమ్స్ లో అటెండ్ అవడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు ఉదయాన్నే పాలు తాగారా టిఫిన్ తిన్నారా మధ్యాహ్నం అన్నం తిన్నారా శమక్క ఇప్పుడు తెలిసిపోద్ది ఎవరు బలవంతులు ఎవరు బలహీనులు సరిగ్గా అన్నం తిన్నారా చికెన్ తినలేదా పాలు తాగారా ఏది తెలిసిపోద్ది ఇప్పుడు గేమ్స్ కదా మరి సరేనా చూద్దామా ఓకే అయితే ఇప్పుడు ఏం చేయాలి అని అంటే పిల్లలు మీరు అందరూ మీ ప్లేసెస్ లో మీరు కూర్చోండి పిల్లలు మనకున్న టైంలోనే 3 టైప్స్ ఆఫ్ గేమ్స్ మనం ఈ రోజు ఆడుకోబోతున్నాం పిల్లలు ఆ తర్వాత మన మధ్యలో అక్క కల్పన అక్క ఉన్నారు అక్క మరి మన కొరకు మంచి మాటలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఓకేనా అయితే ఫస్ట్ గేమ్ అయితే అక్క చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అని అలా చేద్దామా చేద్దాం చిన్నపిల్లలకి ఇద్దామా అక్క మ్యూజికల్ చైర్స్ అక్క మరి ప్రజలక్క చెప్పండి చిన్నపిల్లలు స్టేసీ తర్వాత ఎవరు సెలీనా జాయల్ జాసన్ అయితే పిల్లలు మీరు వినండి అక్క మిమ్మల్ని అందరినీ కూడా యాడ్ చేస్తారు చిన్న చిన్న పిల్లలందరినీ కూడా ఇక్కడ చేయాల్సింది ఏంటి అని అంటే అక్క మ్యూజిక్ పెడతారు పిల్లలు ఒక పాట మన సండే స్కూల్లో నేర్చుకున్న పాట ఒకటి పెడతారు మంచి ఫాస్ట్ గా ఉండేది పిల్లలు అయితే సడన్ గా మధ్యలో పాట ఆపేస్తారు అయితే ఏ పాట పెడుతున్నారో ఆ పాటకు మీరు చక్కగా యాక్షన్ చేస్తా ఉండాలన్నమాట సడన్ గా అక్క పాట ప్లే చేయడం ఆపేస్తే గనక మ్యూట్ లో పెట్టే గానీ మీరు అట్లా ఏ యాక్షన్ చేస్తే ఆ యాక్షన్ అలా స్టాచ్యూ లాగా ఉండిపోవాలన్నమాట అప్పుడు మీకు వచ్చిన పార్ట్నర్ ఎవరున్నారో ఇంకొకళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారంటే మిమ్మల్ని నవ్వించడానికి ప్రయత్నం చేస్తారు అయితే మీరు నవ్వకుండా ఉండగలగాలి కొంత సమయం పిల్లలు అప్పుడు వాళ్ళు విన్ అవుతారు అన్నమాట బాగుందా పిల్లలు అర్థమైందా హాయ్ ఆహ్లాదిత స్టేసీ జాయల్ అండ్ జాసన్ జే జే బ్రదర్స్ సెలీనా ఇటు చూడు నా మాట విను అర్థమైందా ప్రజలక్క అబ్బో ఓరన్ బాగున్నావా చాలా రోజులైంది కదా ఓకే వెరీ గుడ్ నానా మరి ఈ రోజు మరొక్కసారి ప్రజలక్క పాట సెలెక్ట్ చేసుకోక మంచి ధూమ్ ధూమ్ అంటూ ఉండాలి చక్కగా చాలా హుషారుగా ఉండాలక్క పాట అయితే ఆ పాటకి పిల్లలు యాక్షన్ చేస్తా ఉంటారు సడన్ గా నీకు నచ్చిన టైంలో నువ్వు ఆపేచ్చక్క నువ్వు ఎప్పుడైతే ఆపేస్తావో పిల్లలు ఏ యాక్షన్ చేస్తున్నారో ఆ యాక్షన్ లోనే అలాగే ఉండిపోవాలి ఇంకెటు కదలకూడదు అనమాట కదలకుండా ఉండాలి అప్పుడు మీ దగ్గర ఉన్న వాళ్ళు సపోజ్ స్టేసి అక్కడ నిలబడితే ఇక్కడ సెలీనా తను నవ్వించడానికి ప్రయత్నం చేయొచ్చు తర్వాత ఆహ్లాదిత అని ఇంకొకరు నవ్వించడానికి ప్రయత్నం చేయొచ్చు పిల్లలు అట్లాగిస్తాం మీకు అప్పుడు మీరు నవ్వకుండా కదలకుండా మెదలకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళే విన్నర్స్ ఓకే అర్థమైంది కదా ఏంటక్క నవ్వితే ఓడిపోతామా ఇంత చేసి అక్క నవ్వితే కాదు కదిలిరా ఓడిపోతారక్క ఓడిపోతారక్క పనిష్మెంట్ అక్క బాబు గేమ్ అనుకున్నా అదే గేమ్ అక్క ఈరోజు పిల్లలు కదిలితే ఓడిపోతారంట అగో అప్పుడే జాయిల్ అండ్ చేసాను స్ట్రైట్ ఉన్నారు ఇప్పుడు కాదు అరే జాయిల్ అండ్ చేస్తాను ఏం చేయాలంటే ప్రజల యొక్క పాట పెట్టి తన కళ్ళు మూసుకొని ఉంటది ఎప్పుడో స్టాప్ అంటది పాట ఆగిపోద్ది పాట ఆగిపోయినప్పుడు మీరు ఏ పొజిషన్ లో కదులుతూ ఉన్నారో ఆ పొజిషన్ లో కదలకుండా అలానే ఉండిపోవాలంట ఓకేనా పిల్లలు ఒకసారి ఏమంటారు ట్రైల్ అయ్యాలి హలో జే జే బ్రదర్ సెలీనా ఆహ్లాదిత స్టేసీ అండ్ ఓరన్ ఆర్ యు రెడీ ఓ yes jesus చెప్పండి పిల్లలు ఆర్ యు రెడీ ఓ yes jesus ఓకే రెడీ స్టార్ట్ గో ప్రజలక్క అక్క ఒక్క నిమిషం పావని అక్క పంపించిన సాంగ్ నా సౌండ్ జీరో వస్తుంది కదా అవును 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 ఓకే ఓకే ఓకే
ఓకే పిల్లలు మీకు అర్థమైంది కదా పాట అక్కడ ఆపగానే మీరు ఆగిపోవాలి ఎలా ఉన్నా వాళ్ళు ఎటు చూస్తున్నా ఇంకంతే ఇంకలా ఉండిపోవాలి ఇటు చూస్తున్నారా ఇంకంతే అలా ఉండిపోవాలి చెయ్యి ఇలా ఆగిందా చేతులు ఇలా ఉండిపోతే అలాగే ఉండిపోవాలక్క ఆ టైంకి అలా ఉంటే అలాగే ఉండిపోవాలా రాట్లా అక్క ఎవరున్నారు ఇందులోని ప్రజలు నేను నవ్వించడానికి ట్రై చేస్తాను నవ్వాలి మరి మధ్యలో పానీ వినిపిస్తుంది బ్రేక్ వస్తుంది ఓకే ఒక్క నిమిషం అమ్మ నేను వాట్సాప్ వెళ్ళి ఓకే అక్క నన్ను నవ్వించడానికి ట్రై చేయండి ప్రజలకేది ప్రజలకి అందుకే అంత ఎలా తప్పిస్తారు నవ్వించండి పిల్లలు స్టార్ట్ చేస్తారు ఆహ్లాదిత కదలట్లేదు సెలీనా కదలట్లేదు ఓరన్ కదలట్లేదు స్టేసి కదలట్లేదు అమ్మాయికి బాగా అర్థమైపోయింది నిమ్మక్క వండర్ఫుల్ అయితే ఆ స్టేసి నీకు ఎవరు కావాలి సెలెక్ట్ చేసుకో జవలెన్ జాసన్ ఉన్నారు ఆహ్లాదిత ఉన్నారు ఓరన్ నవ్వించి చూడక్క ముందు ఎంత అందంగా ఉన్నావు ఆహ్లాదిత అబ్బబ్బా నువ్వు డాన్స్ వేస్తే అద్దరిపోయింది ఎంత చక్కగా ఉన్నావు నువ్వు ఇంకా సన్నగా ఉంటే ఇంకా చాలా బాగా వెళ్తావు కదా బుజ్జి బుజ్జిగా ఉన్నావు కదా ఎంత బార్బీ డాల్ చాలా చాలా అందంగా ఉన్నావు సూపర్ సూపర్ గా నవ్వేస్తాను మరి చూడు నవ్వేస్తావు అంటే అలాగే అంత పక్క పక్క మరి నవ్వేస్తున్నావు ఏంటి కదలకూడదు నవ్వినా కదిలినా అవుట్ అనమాట ఆహ్లాదిత మరి మీ స్కూల్లో ఈరోజు స్కూల్కి వెళ్ళావా నీ స్కూల్లో నీ బెంచ్ దగ్గర ఎవరికి వచ్చినారు వాళ్ళు ఏం చేస్తారు ఏం చెప్పు మరొకసారి ఆహ్లాదిత పుట్టది అలాగే అడుగుద్ది మాట్లాడద్దమ్మా అంతా చెప్పు ఏం చేస్తావు ఈరోజు స్కూల్కి వెళ్ళావా లంచ్ బాక్స్ పట్టుకెళ్ళావా తిన్నావా తాగావా ఏం చేస్తావు పడేసావా అచ్చు అదిగో తీసుకో తీసుకో కింద పడిపోయింది లంచ్ బాక్స్ నీ తీసుకో ఒకసారి తీసుకో బిస్కెట్లు అక్కడే ఉన్నాయి తీసుకో మరి నవ్వేసిందక్క నవ్వలే పళ్ళు కనపడలేదు మాకు అక్క ఇక్కడ అంటే పళ్ళు కనపడకపోయినా పర్లేదు నువ్వు ఓడిపోయావు నిమ్మక్క నిమ్మక్క నువ్వు ఓడిపోయావు ఆహ్లాదిత లేచింది ఆహ్లాదిత సరే ఫస్ట్ టైం నిమ్మక్క ఓడిపోయింది అక్క అయినా ఎవరు నవ్వట్లేదు మళ్ళా ఓడిపోయింది నిమ్మక్క నువ్వు నిజంగా వచ్చింది ఇప్పుడు అయ్యో పిల్లలు ఏం పిడిగిలేదు అసలు సరే రెడీ స్టార్ట్ గో ఎవరెవరికి వెళ్తున్నారో చెప్పాక పార్ట్నర్స్ జోయల్ ఏమో ఓరన్ కి వెళ్తాడు జేసన్ ఏమో సెలీనాకి వెళ్తాడు స్టేసీకి ఏమో ఆహ్లాదిత ఓకే డన్ స్టేసీ ఆహ్లాదిత రెడీ ఓరన్ నువ్వు కదిలిపోతున్నావు మరి అవుట్ అయిపోతావు నువ్వు ఓకే స్టేసి నవ్వించు నువ్వు ఆహ్లాదిత అని ట్రై చేయి ట్రై చేయి స్టేసి ఇంకా ఇంకా నవ్వలేదు నవ్వే వరకు వదలకూడదు లేకపోతే నువ్వు ఓడిపోతావు వాళ్ళని తీసేసి వాళ్ళ ఇద్దరిని పెడతావా పిల్లలు మీరు కదలకుండా ఉండండి అలాగా ఓకే స్టార్ట్ స్టేసి స్టేసి నీ ఫేస్ కనిపించట్లేదు నవ్వించి ఎలా నవ్విస్తావు ఆహ్లాదితని అయ్యో కొట్టేస్తుంది గట్టి కొట్టేస్తుంది అప్పు
భయపడతావా నవ్విస్తావా ఓకే వన్ సరే ఇప్పుడు ఆహ్లాదిత టైం ఆహ్లాదిత నువ్వు చెప్పినారు నువ్వు చేయి స్టేసీని ఓడిపించే స్టేసీ నువ్వు స్టార్ట్ యు నౌ ఫియర్ అండ్ స్టార్ట్ యు నీ మాటలతో నవ్వించు స్టేసీని లేకుంది అను అబ్బో నాలుక బయట పెట్టింది మాటలు చెప్పు మాటలు చెప్పు ఓకే ఆహ్లాదిత బాగా చిన్నది కదా పాపం ఓకే సరే నాన్న స్టేసీ బాగా సపోర్ట్ చేసింది వెరీ గుడ్ ఆహ్లాదిత కూడా చక్కగా సపోర్ట్ చేసింది వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ మీరు ఇద్దరు కూడా గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ నెక్స్ట్ జాన్సన్ కదా పెద్దోడు కానీ కదలకుండా అలానే ఉంది స్టేసీ చిన్నోడు అప్పుడే కాదు ముందు పెద్దోడు నవ్వించాలి స్టేసీని చిన్నోడా నువ్వు కూర్చోం తమ్ముడు కూర్చోమను తమ్ముడు కూర్చోమను రా అన్నయ్య నిలబడు ఓకే చూడు సెలీనా మాట్లాడు సెలీనా మాట్లాడు నవ్వించు సెలీనా సెలీనా నవ్వించు నువ్వు నువ్వు ఫ్రీ అవ్వచ్చు స్టాట్యూ నువ్వు ఫ్రీ అవ్వచ్చు యాక్షన్ చేసి అట్లాగే నవ్వుతారా ఆహ్లాదిత కూర్చోమా నువ్వు నీకు అయిపోయింది కూర్చో ఫ్రీగా కూర్చో అమ్మో మనందరం నవ్వేం గాని జసన్ నవ్వలేదు మేమందరం జడుచుకున్నాం స్టేసీ ఓకే నీ క్వశ్చన్స్ అయిపోయింది నీ టైం అయిపోయింది ఇప్పుడు జాసన్ ట్రై చేస్తాడు నిన్ను నవ్వించడానికి ఓకే జోయల్ జోయల్ సారీ సారీ జోయల్ జోయల్ ఎవరు పెద్దోడు పెద్దోడు పెద్దబాబు నుంచో చిన్నబాబు చెప్పు పెద్దబాబు జోయల్ చెప్పేది నువ్వు ఇప్పుడు సెలీనా నవ్వించావు వచ్చి నవ్వించు జేసన్ నువ్వు కూర్చో నవ్వించు సెలీనా నవ్వించు సెలీనా ఒకసారి నవ్వు నువ్వు సెలీనా అప్పుడప్పుడు నవ్వుతా చూడు అలా నవ్వు నేను అడుగుతున్నాను సెలీనా సెలీనా నేను అక్కడ నుంచోలేదు నేను అడుగుతున్నాను తను జాయిల్ అడగట్లా జాయిల్ అసలు మాట్లాడట్లా
The time is 5 p.m. నాను నవ్విస్తావా స్టేసీని సెలీనాని జసన్ నవ్వించు నిమ్మక్క మన పిల్లలకి ఇది చాలా కష్టంగా ఉంది కష్టంగా ఉందా ఓకే అక్క అయితే ఇంకోటి అనుకున్నాం కదా దానికి వెళ్ళిపోదాం ఓకే పిల్లలు కానీ ఒకసారి సెలీనా ఇప్పుడు ఆట లేదు హలో ఇప్పుడు ఒకసారి నవ్వు నువ్వు ఒకసారి నవ్వే ఒక జోక్ చెప్పు జోక్ చెప్పి తనే నవ్వుతుంది మొన్న చెప్తానన్నా ఒకటి బాకీ ఉండిపోయా ఓకే ఓకే నిమ్మి స్టార్ట్ చేసి సరే పిల్లలు ఓకే నెక్స్ట్ బ్యాచ్ లోకి వెళ్ళిపోదాం ఓకేనా నెక్స్ట్ బ్యాచ్ లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే నేను మీకు ఒక పేరు చెప్తాను అనమాట ఒక ఆరుగురిని సెలెక్ట్ చేద్దాము ఆరుగురిని సెలెక్ట్ వీళ్ళకంటే పెద్ద పిల్లల్ని సెలెక్ట్ చేయము ఆరుగురు ఎందుకు ఇద్దరిద్దరినే పెట్టేయి నేను అట్లా సరే సరే ఆరుగురు అంటే మనకి స్క్రీన్ సెట్ అవ్వట్లేదు ఓకే ఓకే సరే సరే నేను ఇప్పుడు నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను ఆ తర్వాత మీరే చెప్పి మీరే చేయాలి ఓకే సింగిల్ పెట్టమ్మా ప్రజల సింగిల్ పెట్టు వీళ్ళని తీసే డబుల్ డబుల్ లో వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు వాళ్ళది చేసుకుంటారు పని నువ్వు చేస్తాను అంటున్నావు కదా ఫస్ట్ నేను చేస్తాను ప్రజల కాన్సర్ట్ చేస్తాను ఓకేనా ప్రజల నేను మీకు క్వశ్చన్ వేస్తున్నాను నేను ఒక పేరు చెప్తాను ఆ పేరు చెప్పినప్పుడు దాన్ని ఎలా నువ్వు చెప్పగలవు నాతో మాట్లాడకుండా నువ్వు ఏదన్నా యాక్షన్ చేయొచ్చు లేదన్నా ఏదన్నా చూపించి నాకు అది చూడగానే అతని వాళ్ళు ఎవరో ఏంటో నాకు గుర్తొచ్చేయాలన్నమాట ఓకేనా మనం అంతకుముందు ఆడుకునేవాళ్ళం అలాగా ఇప్పుడు నేనే పేరు చెప్తాను అది నువ్వు ఎలా చేస్తావు మోషే నువ్వు యాక్షనే కాదు ఏదన్నా చేతిలో పట్టుకోవచ్చు ఏమన్నా తీసుకొచ్చు గబ గబా తీసుకొచ్చి చూపించవచ్చు ఏమన్నా చేయొచ్చు వంటగదిలోకి వెళ్ళొచ్చు బయటకు వెళ్ళొచ్చు తోటలోకి వెళ్ళొచ్చు పిల్లలు అర్థమైందా అపోస్ కౌంట్ చేస్తున్నాను అక్క ప్రజలక్క వన్ టూ తేట్లేదు అక్క త్రీ అక్క అడవిలోకి వెళ్ళావా నువ్వు సేనాయి పర్వతం మీదకి వెళ్ళి వస్తుంది ఇప్పుడు త్రీ ఫోర్ ప్రజలక్క పిల్లలు అది చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది పిల్లలు కర్ర కదా సరే ఇప్పుడు అక్క ఏమో ఆ కర్ర చూపించేసరికి నేనేం చెప్పవచ్చు అంటా నేను మోషే అని చెప్పొచ్చు అయితే నేనే పేరు చెప్పేస్తున్నాను ఇప్పుడు తను అలాంటి ఆన్సర్ ఇచ్చింది అనమాట మీరు కూడా ఏం చేయాలంటే మీరు ఒక పేరు చెప్తే మీ పార్ట్నర్ అలాగా ఏదన్నా చూపించి అదేంటో చెప్పాలి మీకు అర్థమైందా అర్థం అవ్వలేదా అంతకుముందు ఏం చేసేవాళ్ళం అలా కర్ర పట్టుకొచ్చి చూపిస్తే అది ఎవరు అనేది నేను ఆన్సర్ చెప్పేవాళ్ళం కదా ఇప్పుడు ప్రజల చేతిలో కర్ర ఉందనుకో అక్కడ అడుగుద్ది ఎవరు నేను ఎవరిని అడగక్క ప్రజలక్క ఎవరిని అను అది కరపట్టుకు పడిపోయిందా ఓకే నేను ఎవరిని అంది అక్క కర్ర పట్టుకుని ఇలాగా అప్పుడు ఏం చెప్తాను నేను ఆన్సర్ మోషే కదా అయితే ఇప్పుడు నేనే ఆన్సర్ చెప్పేసరి ఇప్పుడు మీరు అది చెప్పాలన్నమాట మీ చేతిలో ఏదైనా థింగ్స్ చూపించి మీరు అది చెప్పాలి ఓకే ఎవరెవరిని పెట్టారక్క ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ఉన్నారా లేరు ఉండు చెప్తాను సెలీనా ఓకే అక్క ప్రజలు అక్క పెట్టండి అక్క ఇద్దరు ఇంకా సెలీనా వాళ్ళు బ్యాచ్ అయిపోయారు కదా కొంచెం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్దోళ్ళు అంటే వాళ్ళు ఇద్దరిద్దరు ఉన్నారు ఇద్దరులో ఇంకొక ఇద్దరు చాలా పెట్టారు సరిపోయింది అలంకృత ఎస్సి అభిషేక్ అక్షయ
ఇప్పుడు మీరు ఒకళ్ళు ఒక పేరు చెప్తే యువతలు ఉన్న జెస్సీ వాళ్ళు దాన్ని ఆన్సర్ చేస్తారు, వీళ్ళు పేరు చెప్తే యువతలు ఉన్న వాళ్ళు ఆన్సర్ చేస్తారు. ఓకే, ఒక పేరు ఒక ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు తమ్ముడికి తమ్ముడు చిట్టండి. మిస్సీ, మిస్సీనా చిన్నపాప జెస్సీయా? చిన్నపాప పేరు జెస్సీ అక్క. జెస్సీ చిన్నపాప, ఆ నువ్వేదన్నా ఒక హీరో పేరు చెప్తే ఇక్కడ తమ్ముడు ఉన్నాడు కదా అభి అన్నయ్య ఆన్సర్ చేస్తాడు. దావీద్ అక్క. దావీద్ అన్నయ్య అక్క. ఆ ఓకే ఓకే. 1 2 వీడియో ఆపకండి, వీడియో ఆపకండి. ఆ ఎంతసేపు ఎతికేస్తున్నారా ఇంట్లో? నీకు ఎక్కడ దొరుకుతాయి రా అసలు? అలా కాదు నాన్న, దావీదు అనగానే దావీదు లాగా నువ్వు యాక్షన్ చేసి చూపించావు. యాక్షన్ గానీ లేదంటే రాళ్ళు పట్టుకొని గానీ వడిసలు పట్టుకొని గానీ ఇంకా ఏదన్నా అలా చెయ్యొచ్చు చక్కగా కదా. అలా చూపించకుండా ఒక వడిసలు తేవడం, నువ్వు కచ్చి పట్టుకొని ఇలా తిప్పినా బాగుంటది, ఇలా ఇంకా అలా చేస్తే బాగుండదు. రాళ్ళు పట్టుకొస్తున్నావేమో అనుకున్నాను నేను ఎదుర్కొంటే నువ్వు. ఓకే నెక్స్ట్. ఎవరు అక్క? నువ్వు క్వశ్చన్ వేసే పోన్లే, నువ్వు ఆన్సర్ చేస్తావా క్వశ్చన్ చేస్తా? ఆన్సర్ చేస్తావా క్వశ్చన్ చేస్తావా? క్వశ్చన్ అక్క. చెప్పి అక్క. నోవా అక్క. నోవా చిన్నపాప చెయ్యి. మనం చిన్నపాప చెయ్యి, చిన్నపాప నువ్వు చెయ్యి. ఇంకా చెయ్యొచ్చు, ఇంకా చెయ్యొచ్చు. అది సరైన ఆన్సర్ అయితే నువ్వు అన్ని పాయింట్స్ నీకు ఇచ్చుకోవచ్చు నాన్న. 3 4 5. అరే ఎలాగరా, అరే చెప్పరా నువ్వు, నీకు అర్థమైందా అభి, నీకు నచ్చిందా? అక్క ఇంకొకసారి చూడలేదా? నీ దగ్గరే టైం అయిపోతుందిరా, 5:10 అయిపోతుంది. అర్థమైంది ఎలా? ఎలాగంటే ఎలాగంటే అదేంటది? ఏమైంది చేప నీరు? వాడ ఎక్కడుంది? వాడ చూపించలేదు. వాడ లేదు. అది వాడ చేప వెళ్తున్నట్టుంది. ఏం చేసి అయితే ఏం చేద్దాం, తిరగేద్దాం అక్క. వాళ్ళు యాక్షన్ చేస్తారు, వీళ్ళు ఆన్సర్ చేస్తారు. ఎవరు ఆ హీరో ఎవరు చెప్తారు? సరే సరే, ఇది అయిపోయింది, వీళ్ళిద్దరు చెప్దాం. పాప అక్షయ, అక్షయ జెస్సి, అక్షయ జెస్సి. నువ్వు యాక్షన్ చెయ్యి, జెస్సి ఆన్సర్ చెప్తుంది. అక్షయ నీకు ఇష్టమైన హీరో నువ్వు తీసుకో. క్వశ్చన్ చెప్పాను అక్క. నువ్వు నోట్తో చెప్పుకు, యాక్షన్ చెయ్యి అంతే. నీకు ఇష్టమైన హీరో యాక్షన్ చేసి చెప్పు, అది ఆన్సర్ చేస్తుంది అవతల అమ్మాయి. పెట్టుకో చేస్తున్నప్పుడు కెమెరా తిప్పుకో. నీ యాక్షన్ చూసి జెస్సీ ఆన్సర్ చెప్తుంది అన్నమాట. ఏంటి
అక్క అర్థమైంది. ఏంటి నీ కాదుగా నువ్వు కాదు మీ అక్క చెప్పాలి. అక్క అర్థమైంది అక్క చెప్పమ్మా. ఒక ఆమె లైట్ ఇంకా చీపురు పట్టుకుని కాయిన్స్ కో కాయిన్ కాయిన్ కోసం ఎదుగుతారు. అవునా కాయిన్ ఎక్కడ చూపించింది అసలు? నాకు అర్థం కాలేదు. అలాగే పైన అసలు చూపించలేదు కదా. ఓకే నీకు నచ్చిందా? పోలే ఈ అమ్మాయి ఓకే అనిందిగా. అయితే నువ్వు ఎన్ని పాయింట్స్ ఇస్తావు ఇచ్చేసే అమ్మా. పాయింట్స్ ఇచ్చి 10 లోపు 10 ఏ హైయెస్ట్. రెస్పాండ్ అవ్వాలి. టైం సరిపోదు లేకపోతే లెసన్ వినాలి కదా. ఎవరు చూస్తున్నారు మరి? వాళ్ళని కూడా ఇక్కడ పెట్టాలిగా. ఆ పాపే చూస్తుంది. అందరు రెడీగా ఉండండి. మిగిలిన పిల్లలు అందరూ పెద్ద పిల్లలు వన్ 2 3 4. ఇంకెవరన్నా చెప్పగలరేమో అడుగుదామా? 5. ఎవరన్నా చెప్తారా? జోయన్ నేను చెప్తాను అక్క. అక్క 10 తెగులు అక్క. ఇక్కడ ఎవరు స్పాట్లైట్ చేశారో వాళ్ళు చెప్తున్నారు నానా. జాయ్ నీకు అవ్వట్లేదా అక్క? నైమాన్ అక్క. కాదు కాదు కాదు, రాంగ్ ఆన్సర్. టోటల్ గా ఏమో నాకు తెలిసి రాంగ్ ఆన్సర్. పాప నువ్వు చెప్పమ్మా అదేంటో. రాంగ్ ఆన్సర్ కాదు. సరేనా చెప్తావా? ఓకే. అక్క 10 మంది కుష్టి రోగులు. చాలా చెప్పు ఆన్సర్. ఓకే ఓకే ఇంకా అయిపోయింది ఆన్సర్. అప్పుడు చెప్పమ్మా వెంటనే చెప్పు. రైట్ అని అక్క. రైట్ అని చెప్తాక ఇంతసేపా గొంతులు వేసుకుంటే చెప్పాలి. నిమ్మక్క నువ్వు టిఫిన్లు తిన్నారో లేదో చూద్దాం. అన్నం తిన్నారో బ్రష్ కూడా చేయలేదు ఇంకా మనం. అది సంగతి బ్రష్ చేయలేదు అసలు ఇంకా అవ్వలేదు మన పిల్లలు. పాయింట్స్ ఎన్ని ఇస్తున్నావు ఇచ్చేమ్మా వెంటనే? 9 అక్క. ఓకే వెంటనే 10 మంది కుష్ఠ రోగులు అనేసరి ఎస్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 10 marks 9 marks అని అలా అంత ఫాస్ట్ గా వచ్చేసాను పిల్లలు. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఎవరున్నారు రెడీగా? వేరే టీమ్ చేసాను. నిశిత రెడీ? నిశిత చేస్తుంది, అభిజ్ఞ ఆన్సర్ చేస్తుంది. అభిజ్ఞ ఇది చూడలేదు. వాళ్ళ అమ్మోళ్ళని చూస్తున్నారు. వాళ్ళు అలా చూస్తారు అంటే అందరు అలాగే ఉన్నారు. అందరు వద్దులేదు ఇమ్మి రాలేదు అని ఏదో నెలకేసి కొట్టింది చూడమ్మా. అది నీకు రాలేదు అంతే, అర్థం కావట్లేదు. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు ఇంకొకటి ఇచ్చేయమ్మా ఛాన్స్ చెప్తా. పక్కన ఉన్నవాడు చెప్తాడేమో అన్నయ్య.
అన్నయ్య కూడా చెప్పు. ఆకాశం పైల్ అయిపోయిందా? మరి కరెక్ట్ చూపించాలి. వాళ్ళు ఏదో చెప్పేశారు, వాళ్ళ గెస్ చేసి వాళ్ళు ఏమంటారు 500 చూసి చెప్పేశారు. ఓకే రూత్, నువ్వు వేసాయమ్మా క్వశ్చన్ వేసా, యాక్షన్ చేసి చెప్పే. నిమ్మి వాడు చెప్పనా? రూత్ జాయ్ ఈ రోజు అందరినీ క్వశ్చన్లు అడుగుతారు నిమ్మి. ఓకే ఇంకంతే, రెడీ? మీ ఇష్టం, మీరు ఎవరిని అడుగుతారు అడగండి, ఏం అడుగుతారు అడగండి. అడుగుతాడున్నానా క్వశ్చన్ వేసే, యాక్షన్ చేసి చెప్పే, అడిగే. వెరీ గుడ్, నీ డ్రెస్ బెలా ఉంది, సూపర్ గా ఉన్నావు. చక్కగా అడిగింది, ఎవరన్నా అడిగారా? సూపర్ నానా, చెప్తున్నారు. ఎవరు ఫస్ట్ హ్యాండ్ వేస్తే వాళ్ళకి ఇచ్చే ప్రజలా? అక్క నైమాను 7 సార్లు యుద్ధ నదిలో మునుగుతారు. ఓకే పాయింట్స్. ఓకే జాయ్, జాయ్ నీ క్వశ్చన్ వేసే. నెక్స్ట్ రూత్ రెడీగా ఉండు. ఒరేయ్ సెలీనా, సెలీనా ఒక్కదాయ హ్యాండ్ రైజ్ చేసింది, చెప్పు సెలీనా. లత కొంచెం కెమెరా సెట్ చేయమ్మా, అది మళ్ళీ నయమాన్, ఇందాక నయమాన్ చెప్పావు కదా, మళ్ళీ నయమాన్ మీద వేస్తారండి, వేరే క్వశ్చన్ వేయాలి. ఓకే ఇచ్చే పాయింట్స్, ఇచ్చే పాయింట్స్, ఇచ్చే పాయింట్. ఓకే జాయ్ చూడు, అంత హ్యాపీగా చెప్తున్నాడు, చూడు చూడు. అమ్మ లత, నువ్వు మళ్ళా సెట్ చేయాలి కెమెరా, వీడు వస్తే వీడు, వాడు పాప వస్తే పాప, ఇంకా వెనక్కి చిత్ర పిడిగ ఏమనుకుంటారు మరి మీరు అసలు మా హీరో రెండు పాయింట్స్ ఇస్తావు, ఇచ్చాడు 9 అంట, 9 9 ఇచ్చాడా? ఎంత ఫాస్ట్ చెప్తున్నారు చూడు, కరెక్ట్ అక్క, 9 పాయింట్స్ అక్క. 10 పాయింట్స్ అక్క, 10 పాయింట్స్ అక్క. ఓ సూపర్ ఆశీష్, అబిగ్ నా న్యూ ఫాస్ట్ అక్క. గొలియాత్ ఎక్కడ కనిపించాడు నీకు? డేవిడ్ జాయ్ అంతే, ఎవరికి ఎవరిది చూపిస్తే వాళ్ళే. రాంగ్ ఆన్సర్ కూడా వచ్చిందా జాయ్? మళ్ళీ చెయ్యమ్మా, నువ్వు సగం కనబడట్లేదు మాకు, చేతిలో ఏముందిరా చెప్తున్నా గెరగమని. పొట్ట చెయ్యి అక్కడక్కడే తిరుగుతుంది. ఎవరు చెప్తారు, ఎవరైనా చెప్తారా? అయితే అంతే చెప్పింది కరెక్ట్ గా. అదే చెప్పాడు, దావీదే చెప్పాడమ్మా, నీకు వినిపించలేదు అంతే, దావీదే చెప్పాడు. మార్క్స్ ఇచ్చే, అవును అదే చెప్పాడు ఆన్సర్. గొలియాలని చెప్తాడు కదా ఫస్ట్, అది రాంగ్ అని చెప్తున్నాడు వాడు. గొలియాత్ కాదు, దావీద్ అని చెప్పాడు. అన్నాడు అయితే దావీద్ ఒక్కటే అనుకున్నా. పాయింట్స్ ఇచ్చే, పాయింట్స్ వినానా.
థ్యాంక్ యూ జాయ్. ఏం చూపించింద్రా బాబు రెండు పాయలు చేస్తాడక్క ఎర్ర సముద్రం. కరెక్ట్ ఆన్సర్, వెరీ సూపర్. చూసారా పిల్లలు, ఆన్సర్ పూర్తి అవ్వక ముందే పాయింట్స్ ఇచ్చేస్తున్నారు. అలాగ ఉండాలి. మీరు ఎందుకో స్లోగా ఉన్నారు ఈరోజు. నువ్వు ఇంకా వెనక్కి వెళ్ళి, మాకు కనిపించట్లేదు పూర్తిగా. కొంచెం వెనక్కి వెనక్కి చెప్పు. చెప్పు నాన్న. పడుకున్నాడు పాపం కింద. ప్యాంట్ మళ్ళీ వీడికి. మరి చిన్న యాక్షన్ లో చెయ్యి. ఎలా నడిచాడో చెప్పచ్చు. పడుకొని మళ్ళీ లేవు. పడుకొని లేచి ఎలా నడవాలి నాడు చూద్దాం, అప్పుడు అర్థం అవుతుంది. సూపర్ సూపర్. ఏంటి ఏంటి నిమ్మక్క కింద ఎక్కువైపోయాడు. మాది వినిపించట్లేదా? నాలుగు రోజులకి లేచాడా? నాలుగు పాయింట్స్ ఇస్తున్నావా? ఏంటి లత చెప్పమ్మ వాడితే. ఓ పాయింట్స్ ఎన్ని ఇస్తున్నావు మరి? ఓ 9 పాయింట్స్, సూపర్. ఇంకా వెనక్కి వెళ్ళి చెప్పా సార్, ఆల్రెడీ పాయింట్స్ కూడా అయిపోయి. రైట్ చెప్పు. మళ్ళీ చిల్లబాటి పడిపోయావా? పడిపోయిన వాళ్ళు కింద పైకి లేసాడా? స్టార్టింగ్ ఏంటి యాక్షన్? కింద నుంచి పైకి లేసి పై నుంచి కింద పడిపోయా. స్టార్టింగ్ అంటే అక్కడ కాదమ్మా, ఇప్పుడు చేసేది. ఇప్పుడు చేసింది ఏంటో అర్థం కాలేదు. ఇంకా కొంచెం చెయ్యి యాక్షన్. ఓ సూపర్ సూపర్. అదే నాకు ఎందుకు అదే అనిపించింది. మళ్ళీ ఏమో అనిపించింది నాకు. సూపర్ నాన్న, చాలా బాగా చేస్తా. నాకు అదే అనిపించింది ఎందుకు. ఇప్పుడు మరి కొన్ని సెలీనాకి ఇద్దామా? జాయ్ నువ్వు రెడీ అయ్యావా? జాయ్ తర్వాత సెలీనా. జాయ్ తర్వాత సెలీనా. ఓకే జాయ్, జాయ్ లాస్ట్. బ్యాకప్ చేసుకుంటున్నాం అక్క మేము. ఇటు చూడు. చేపలు లాగి 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 చేతులు నొప్పొచ్చినాయి కదా. సూపర్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇద్దరు సెలీనా. ఇప్పుడైనా అర్థమైందా పిల్లలు? ఇంకెవరైనా వస్తారా? రెడీగా ఉన్నారా? సెలీనా తర్వాత వేరే గేమ్ లోకి వెళ్ళిపోదాం అక్క. ఓహో వెరీ గుడ్.
ఇంకొకటి చెప్పు ఫైనల్ పది ఆజ్ఞలు పడగొట్టారు అక్క. వావ్ సూపర్ అక్షయ. ఎవరు? ఆశిష్. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. ఫైనల్ ఇంకొక గేమ్ ఆడుకుందాం పిల్లలు. నేను ఏం చేస్తున్నానో చూడండి, ప్రతిది కూడా అబ్జర్వేషన్. ఓకే, అబ్జర్వ్ చేయని తర్వాత అడుగుతాను పిల్లలు. ఖాళీ. ఓకే, అంత సేఫ్ కాదులేండి. పాస్. ఇవ్వచ్చు, స్క్రీన్ లో కలిసిపోయింది అది జండు బొమ్మ. ఓకే, నేను ఇప్పుడు ఇందులో ఎన్ని ఐటమ్స్ వేసానో, ఏమేమి ఐటమ్స్ వేసానో మీరు గబగబ రాసి చూపించాలి ఇప్పుడు నాకు. ఎవరైతే ఎవరిది వాళ్ళే రాసేసి నెంబరింగ్ వేసేసి నాకు చూపించాలి. అక్క అంతే అక్క, శమక్క అంతే అంతే. ఎవరు ఎవరు పక్క వాళ్ళని అడగొద్దు. అక్క చెల్లెలు కూడా ఎవరికి వాళ్ళే రాయండి. మేమంతా చూస్తున్నాం మిమ్మల్ని. స్క్రీన్ ఆఫ్ లో ఉన్న వాళ్ళు, వీడియో ఆఫ్ చేసుకున్న వాళ్ళు మాత్రం చూపించడానికి లేదు. మీరు స్టాప్ అనేటప్పటికి ఆపేయాలి. అప్పుడు ఇంకెవ్వరు మళ్ళా పెన్ పట్టుకోకూడదు. అందులో టైం పెట్టావా? పెడతావా? ఎన్ని నిమిషాలు చెప్పండి? 2 మినిట్స్ పెడదామా? 1 మినిట్ పెట్టు. సరే పెట్టు, 2 మినిట్స్ పెట్టు పిల్లలు కదా. శ్యామకి ఫైనల్ డే రోజు కోపం వచ్చింది. కోపం నాకే కదా, అందరికి వచ్చింది. కానీ ఎవరు బయటపడరు అంతే. ఈవేళ పిల్లలు ఇంకా లేవలేదు, నిద్రలో వచ్చి కూర్చున్నారు. అందుకే ముందే అడిగాను, పాలు తాగారా, టిఫిన్ తిన్నారా, అన్నం తిన్నారా? పిల్లలు టైం అయిపోతుంది పిల్లలు, కమాన్ పిల్లలు. రేపు డిస్ప్లేకి అన్ని రెడీగా ఉన్నాయా మీకు? అక్క నేను మాట్లాడతాను, మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాం. డిస్ప్లే ఉండాలి, కేక్ ఉండాలి, చాక్లెట్ ఉండాలి. చాలా మంచి కేక్ ఇచ్చాం అక్క. కేక్ మంచిదా ఆర్డర్ ఇచ్చాం అక్క. ఫ్లెక్సీ మోనాలిక్స్ చెప్పండి ఏంటి? ఇంకా టైం ఉంది, టైం అయిపోయినా చూస్తాం. రాసుకోండి అందరు ఒకేసారి. ఓకే.
బుక్ చేసావు అక్క శ్యామక్క నువ్వే కేక్ బుక్ చేసావు దాని మీద క్యాండిల్ పెడతావా ఐస్ క్రీమ్ కేక్ క్యాండిల్ పెడతావా దాని మీద క్యాండిల్ పెడతాను 500 పెడతా మరి మధ్యలో బెలూన్స్ కూడా పెట్టుకుంటావా అక్క అందుకే నైఫ్ తో కట్ చేస్తావు చేతితో కట్ చేసి ఇలా తీసుకుని తినేస్తావా పిల్లలు ఇది ఎలా కట్ చేస్తారా అక్క నేను నోరు మూసుకో అక్క అంటారు జయంతన్ సోనిక మీరు ఇప్పుడు ఇందాక వీడియో ఆఫ్ లో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ చేయి చూపిస్తున్నారు 56 57 58 59 స్టాప్ అందరు కెమెరా దగ్గర పెట్టేయండి మరి ఎవరు కరెక్ట్ ఆన్సర్ చూపించాలి చేద్దాం పట్టుకొని ఉండండి అంతే ఎవ్వరు ఫోల్డ్ చేయొద్దు మీ దగ్గర పెట్టుకోవద్దు కెమెరా ముందు పెట్టేయండి ఒక్కొక్కరిని స్పాట్ లైట్ చేసి చూద్దాం మధ్యలో మీరు ఎవరు రాస్తే మాత్రం ఇంకా ఎంత అయిపోతారు పెట్టుకోండి ఇప్పుడు రియల్ గా నేను చూపిస్తా ఉంటాను మీరు టిక్ పెట్టుకోండి నేను చూస్తాను ఓకే మీ దగ్గరే పెట్టుకోండి అన్న ఓకే పౌడర్ టిన్ ఎవరికైతే 10 ఐటమ్స్ వచ్చినాయో వాళ్ళు రాసినట్టు కదా వాళ్ళు చూస్తే చెక్ చేస్తే సరిపోతుంది ఎన్ని వచ్చినాయి మీకు ఐటమ్స్ చెప్పించండి పిల్లలు నాకు మిగతా పక్కన పెట్టేస్తారు 10 ఇంకా 10 అంటున్నాను ఏంటి 9 కదా 9 వచ్చినాయా 9 ఎంతమందికి వచ్చినాయి 9 ఎంతమందికి వచ్చాయి పిల్లలు అది 55 జాయికి వచ్చినాయి అంట ఇంకా వీళ్ళకి ఎన్ని వచ్చినాయి అమ్మా మీకు ఎన్ని వచ్చినాయి పాప 11 వచ్చినాయా ఇంకా 11 కూడా వచ్చినాయి అంట ఇంకా ఇంకా వచ్చినాయా తక్కువ వచ్చినాయా ఎక్కువ వచ్చినాయా చెప్ప ఆశిష అభిజ్ఞాకి 9 వచ్చినాయి అందులో ఒకరికి ఏమో 10 ఒకరికి 9 వచ్చినాయి ఎవరు జోయానికి ఏమో 8 వచ్చినాయి రిష్తా నిషితా వాళ్ళకి కూడా ఒకరికి 8 వచ్చినాయి ఒకరికి 7 వచ్చినాయి 10 రూత్ వాళ్ళకి 10 వచ్చినాయా 10 ఎవరైతే ఉన్నారో వాళ్ళు రండి 11 ఉన్న వాళ్ళు రండి పిల్లలు నేను ఇప్పుడు ఎన్ని ఉన్నాయో చెప్తాను అప్పుడే కాదు అప్పుడే కాదు మిగతా వాళ్ళు డౌన్ చేసేయండి ఆ 10 ఉన్న వాళ్ళు స్పాట్ లైట్ చేద్దాం గ్రూప్ చేద్దాం ఇక్కడ 10 11 ఇంకా 12 ఎవరికి లేవా ఒకసారి సెలీనా చుట్టూ 10 ఉన్నాయి కరెక్ట్ గా నేను చెప్పినది కింద రాసేయడం కాదు మీకు జాయ్ మీ దగ్గర ఏమైనా 10 ఉన్నాయా పాయింట్స్ చూపించిన లాస్ట్ నెంబర్ 10 కనిపించేలా చూపించు జయంత్ మీ దగ్గర కూడా 10 కనపట్లా నాకు జాయ్ లిల్లీ మీ దగ్గర 10 కనిపించరా నాకు నెంబర్ లాస్ట్ నెంబర్ 10 ఇంకా కింద ఏముంది ఏంటో రాస్తున్నాడు ఆశిష్ నాకు లాస్ట్ నెంబర్ చూపించాలి ఓకే ఆశిష్ నీ నెంబర్ చూపించు నాకు నంబర్ లాస్ట్ నంబర్ చూపించు ఇప్పుడు వేస్తున్నాడు అలాంటి కుదరు బ్లెస్సీ మోనాలిసా చూపించండి మీ నెంబర్ ఇంకా మీ నెంబర్ కనపడలా మాకు ఏది మొనాలిసా మీది 11 అంటున్నావు కదా 11 నెంబర్ చూపించు ఒకసారి ఒక్కరు పెట్టింది నాన్న అందరు పెట్టొద్దు ఒక్కరు పెట్టింది చాలు ఓకే అక్కడ నేను చెప్తున్నాను మీరు అక్కడ టిక్ పెట్టండి కరెక్ట్ గా ఓకేనా దేవుడు చూస్తున్నాడమ్మా ఓకే మైక్ ఎవరి దగ్గర ఉంది వాళ్ళు టిక్ పెట్టుకోండి
నేను ఈ బ్యాగ్ లో నుంచి తీస్తున్నాను అక్క ఇదిగో పౌచ్ స్పెట్స్ పెట్టుకునేది టూ అక్కక శ్యామక్క నేను మైక్ తీసాను వన్ పౌచ్ టూ టూ పౌడర్ టిన్ పౌడర్ త్రీ ఉండాలి ఎత్తుకొని టిక్ పెట్టుకోవాలి త్రీ స్పెట్స్ ఫోర్ नेल पॉलिश एट पेन मार्कर नाइन रबर बैंड टेन सिरंजी इलेवन कवर पन्ने ट्वेल्व मुंदु अक्क मीकु बैग चूपिंचिंदि कदा चूपिंचिंदा बैग फस्ट ट्वेल्व इप्पुडु एवरिकि उन्नायि ट्वेल्व चेप्पंडि వాళ్ళు రాస్తున్నట్టు కదా ఓకేనా వాళ్ళు బ్యాగ్ తప్పించి అన్ని రాశారు కదక్క శ్యామక్క ప్రజలక్క ఓకే ఏమన్నారు మరి పేపర్ ఒకసారి స్పాట్ లైట్ చేద్దాం పెట్టమను పెట్టమ్మా కదపకుండు అయ్యో ఓకే మీ టీమ్ లెవెన్ వచ్చినాయి ఓకేనా వండర్ఫుల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh, 2 lakhs, 3 lakhs, 50 lakhs. Wonderful, Nana, wonderful. Plus, plus, plus. God bless you. Ruth and Joy. Okay, very good. Ruth and Joy. Ekronar. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh, 2 lakh, 3 lakhs, 50 lakhs, plus, plus, plus. God bless you. Okay, Selena. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 40,000. Wonderful. God bless you. వెరీ గుడ్ నాన్న అందరు చాలా చాలా బాగా చేశారు ఇంకా ఇంకా బాగా చేద్దాం ఓకేనా గాడ్ బ్లెస్ యూ మరి ఇప్పుడు మన టైం అయిపోతుంది కాబట్టి పావని కల్పన అక్క మన మధ్య రెడీగా ఉన్నారు వాక్యం విందాం అంతేనా అక్క ఓకే అక్క కొంచెం అవ్వక్క పిల్లలకి ఏం చెప్పాలి ఒకసారి చెప్పేస్తే పిల్లలు ఎన్ని రోజులు ఉంది మధ్యలో మన సెలబ్రేషన్ కి కొన్ని గంటలే ఉంది కదా గంటల్లోకి వచ్చేసాం కదా అన్ని రెడీగా ఉన్నాయా డిస్ప్లే చేసే ఫైల్స్ మీరంతా గోడలకు అంటించుకోండి లేకపోతే ట్రైన్ దారం ఉంటుంది ఆ దారానికి అలా పెట్టి మీరు డిస్ప్లే చేయొచ్చు చాలా ప్లాన్ గా చేసుకోండి అన్ని చూపించేలా చేయండి నెక్స్ట్ మీరు మీరు ఎక్కడైతే మాకు చూపించడానికి చేస్తారో ముందు వీడియో తీసేయండి వీడియో తీసి జాగ్రత్త పెట్టండి 500 డేస్ ప్రోగ్రామ్ అవ్వగానే అందరూ వీడియోస్ గ్రూప్ లో పెడుతురు మీ మెటీరియల్ అంతా ఓకేనా పిల్లలు మీ రిలేటివ్స్ ని మీ ఫ్రెండ్స్ ని మీ ఫ్యామిలీ మెంబర్స్ ని అందరినీ కూడా పిలుచుకోండి అందరూ చూసేలా చేయండి నెట్వర్క్ మీరు బాగుందా లేదో చూసుకోండి క్లైమేట్ ఒకటి బాగాలేదు పవర్ పోయినా వీలుగా ఉండేలా చూసుకోండి నెక్స్ట్ డేటా కావాలంటే చెప్పండి డేటా వేయించుకుందరు కానీ అలాగే క్రౌన్ చేసుకోవాలి బ్యాక్గ్రౌండ్ చార్ట్ తయారు చేసుకోవాలి మీరు ఇంకోటి ఏంది బ్యాడ్జ్ చేసుకోవాలి ఇంకేముందని మీ కేక్ రెడీ చేసుకోవాలి ఓకేనా పిల్లలు వీటన్నిటికీ రెడీగా ఉండండి మీరు సెలవులు పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోండి లేని వాళ్ళు మీరు టైమ్ అడిగారు స్లాట్స్ అన్న బుక్ మీకు చేశాడు ఆ స్లాట్స్ మీకు ఆల్రెడీ టైం టేబుల్ కూడా వచ్చింది ఇంకా మీరు ఈ లింక్ చాలా మందికి పంపించండి అనేక మందిని తీసుకొని రండి మీరు కూడా చాలా హెల్తీగా యాక్టివ్గా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పాల్గొనండి ఓకేనా పిల్లలు 10 పాయింట్స్ మీకు గుర్తున్నాయా
ప్రేయర్ చేస్తున్నారా? ఓకే, చాలా రకాల పాయింట్స్ మనం ప్రేయర్ లో పెట్టుకోవాలి కాబట్టి మీరు అన్ని పాయింట్స్ ప్రేయర్ చేయండి. ఓకే పిల్లలు, థ్యాంక్ యూ అక్క, ప్రైజ్ లాడ్ అక్క. పిల్లలు, మనకి ఇంకా ఒక్క రోజు ఉంది మన సర్ప్రైజెస్ లో. రేపు ఏంటంటే ఆబ్జెక్ట్ లెసన్ కాబట్టి మీరందరూ కూడా మీ లెసన్స్ అందరు ప్రిపేర్ అయిపోయారని అనుకుంటున్నాను నేను. మీరందరూ కూడా ఓన్లీ 2 మినిట్స్ లో మీరు అందరు కూడా చెప్పేసారు. ఓకేనా? అందరు కూడా మీరు ప్రిపేర్ అయిపోయారు. ఆ లెసన్ మీరు రెడీగా ఉన్నారు, మీ ఛాన్స్ రాగానే మీరు చెప్పేసారు అంతే. టైం వేస్ట్ చేయకూడదు. ఇన్ఫర్మేషన్ రాలేదా? లేదులే, ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో లేదో ఒక్కసారి వినండి. మీరు అప్పుడప్పుడు ఆబ్జెక్ట్ లెసన్స్ చేస్తున్నారు కదా, జాయిలన్ చేస్తున్నాడు, మీరు చేశారు, ఇలా ప్రవీణ్ అక్క, షారణ్ అక్క చేశారు కదా, అవి మీరు ఒకసారి మరలా చెయ్యండి. ఇక్కడ ఎక్కువసేపు చెయ్యొద్దు, తక్కువ సేపు చేయండి. ఎక్కువ మంది వస్తే తక్కువ తక్కువ చక్కగా అన్ని చూద్దాము, తక్కువ మందే వస్తే గనక ఎక్కువసేపు చూద్దాం. ఓకేనా పిల్లలు? మా ఉద్దేశం ఏంటంటే ఓన్లీ ఆబ్జెక్ట్ లెసన్స్ మీరందరూ చెప్తే చూడాలని ఉంది. మీ టాలెంట్ అంతా కూడా రేపు చూపించండి. ఎంతమంది సిద్ధపడతారు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఓకే, రేపు పొద్దున ఎంతమంది రెడీగా ఉంటారో చూద్దాం. ఓకే పిల్లలు, దేవుడు మీకు గొప్ప జ్ఞానం ఇచ్చి నడిపిస్తారు. ఏసైతే మాట్లాడుకొని ప్రార్థన చేసుకుని ప్రాక్టీస్ చేయండి. రేపు పొద్దున ఇక్కడికి వచ్చేసి మాకు అన్ని చూపించేయండి. ఓకేనా పిల్లలు? అంతా బాగున్నారా? మరి ఎక్కువ ప్రేయర్ చేస్తున్నాం మేమందరం కూడా మీకోసం. చాలా మంది ప్రేయర్ చేస్తున్నాం. రోజు మనం స్టేటస్ లో పోస్ట్ చేస్తున్నాం కదా, చాలా మంది చూసి అడుగుతున్నారు ఏంటి పాస్టర్ అంటే. వెళ్ళి వారికి చెప్తున్నాను, వాళ్ళంతా కూడా ప్రేయర్ చేస్తున్నారు. ఎక్కువ మనం ప్రభువుని మహింపరచాలి, ప్రభువుని గొప్ప చేయాలి. ఓకే, మీరు ఒకసారి అనుకోండి, ఆ రోజు 18th యేసుక్రీస్తే మహింపరచబడాలి, యేసుక్రీస్తే గొప్ప చేయబడాలి. ఎవరైనా మీకోసం మిమ్మల్ని అడిగితే, మా యేసు ప్రభు గొప్ప దేవుడు, 500 డేస్ ఆయన మాట మాకు నేర్పించాడు, 500 డేస్ ఆయన మార్గం మాకు బోధించాడు, 500 డేస్ మేము మంచిగా ఉండడానికి సహాయం చేశాడు యేసు ప్రభు అనుకుంటూ యేసు ప్రభు కోసం సాక్ష్యం చెప్పాలి మీరు. ఇది మంచి అవకాశం కదా అందరికీ మన సువార్త ప్రకటించడానికి, చాలా మంచి అవకాశం, చాలా అద్భుతమైన అవకాశం. కనుక మీరు అవకాశం దొరికిన ప్రతిసారి యేసు ప్రభు గొప్ప దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే 500 డేస్ నాన్ స్టాప్ గా మేము ఆన్లైన్ లో నేర్చుకోవడం సాయం చేశామని చెప్పాలి కదా. అప్పుడు మరో 500 డేస్ దేవుడు యేసు ప్రభు మనకి ఇస్తాడు కదా. ఇప్పుడు మీరు యేసు ప్రభువును మహింపరచకపోతే మరో 500 డేస్ ఇవ్వడానికి ఆయనకి ఇష్టపడుతుంది కదా. కనుక అందరూ కూడా అవకాశం దొరికి మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్ కి, అందరికి చెప్తుండండి. ఆ రోజు మీరు 1/2 hour టైం స్లాట్ ఉంది కదా, అప్పుడు రమ్మని చెప్పండి మెయిన్. తర్వాత ఈవినింగ్ 4 to 6 కూడా రావాలి. తర్వాత మీరు 1/2 hour టైం స్లాట్ లో మీ హోంవర్క్స్ డిస్ప్లే చేస్తారు కదా, అప్పుడు మీ బంధువులు, మీ ఫ్రెండ్స్ అందరు కూడా అవి చూసేలా చూడండి. 1/2 hour టైం స్లాట్ వాళ్ళు చెప్పండి, పలానా టైంలో తప్పకుండా జాయిన్ అవ్వండి, ఈవినింగ్ కూడా జాయిన్ అవ్వండి అని చెప్పండి. ఓకేనా? రైట్ అమ్మా, ప్రైజ్ లార్డ్ అమ్మా, ఆల్ ద బెస్ట్. టుడే గేమ్స్ విన్నర్ ఎవరు అనంటే, స్పెషల్ విన్నర్స్ ఎవరు అనంటే, మన మధ్యలో ఉన్నారు ఇద్దరు బుడిగిలు కదా పిల్లలు, సూపర్ హీరోస్ జాయ్ అండ్ రూత్. సూపర్ సూపర్ గా చేశారన్న హీరోస్ మరి వాళ్ళిద్దరు కూడా. శాలేమన్న నిజంగా అందరు కూడా కొంచెం డిలే చేస్తారు కానీ వీళ్ళిద్దరు చెప్పగానే గంతులు వేసుకుంటూ చేస్తారని కాబట్టి స్పెషల్ క్లాప్స్ ఇచ్చేస్తా. ఈరోజు గేమ్స్ అన్నా, వాళ్ళు యాక్షన్ చేస్తే వేరే వాళ్ళు చెప్పాలన్నా వాళ్ళు ఎవరు అనేది. దావీదు లాగా చేస్తే దావీద్ అని, నైమాన్ లా చేస్తే నైమాన్ అని చెప్పగలరు. చెప్పలేకపోయారు అన్న, అయితే ఎదుగుతాను జాయ్ మాత్రం ఎక్కువ వాళ్ళు చేసేస్తే మిగిలిన వాళ్ళు ఆన్సర్ చేశారన్న. అందరూ చేశారన్న, వాళ్ళు ఎక్కువ చేశారు అంటే మిగతా వాళ్ళు డిలే చేస్తున్నారన్న, మళ్ళీ లెసన్ కి లేట్ అయిపోతున్నట్టు వాళ్ళు యాక్టివ్ ఉన్నారని వాళ్ళతో చెప్పారు. సెలీనా కూడా చేసింది. రేపు అందరు కూడా ఆబ్జెక్ట్ లెసన్స్ చెప్తారన్న, 5 మినిట్స్. వాళ్ళు ఇన్ని రోజులు చేస్తూ ఉన్నారు కదన్న, అవి చేస్తారు, మిగతా వాళ్ళు కొత్తగా నేర్చుకుని అన్న చేస్తారు. చాలా సంతోషం పిల్లలు, మీకోసం ప్రేయర్ చేస్తున్నాను.
అయితే దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు, చాలా గొప్ప కార్యాలు దేవుడు మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. నెక్స్ట్ జనరేషన్కి మేము చెప్పలేము, మీరే చెప్పాలి కదా, నెక్స్ట్ జనరేషన్కి మీరే చెప్పాలి. కనుక మిమ్మల్ని షార్పన్ చేస్తున్నాడు, వాడిగా చేస్తున్నాడు, పదును చేస్తున్నాడు యేసయ్య. అసలు మీకు ఇప్పుడు వచ్చిన స్కిల్స్లో 10% కూడా మాకు రావు, మా చిన్నప్పుడు అసలు లేవు, ఇప్పుడు కూడా రానట్టే లెక్క. ఇప్పుడు నన్ను లేపి యాక్షన్ చేయమని చేయలేనే, నేను చేస్తే అన్ని తప్పులైపోతాయి, మీ అంత యాక్టివ్గా నేను చేయలేను. ఎందుకంటే మాకు ట్రైనింగ్ లేదు కదా చిన్నప్పటి నుంచి, మీకు ట్రైనింగ్ అయిపోయారు, మాకంటే షార్పన్ అయిపోయారు మీరు కదా. కనుక దేవుణ్ణి స్తుతించండి, విడిచిపెట్టకండి దయచేసి. చాలా మంది మధ్య వెళ్ళిపోయారు కదా, మీరు అలా విడిచిపెట్టకండి. నెక్స్ట్ 500 డేస్ 1 డే కూడా ఆబ్సెంట్ అవ్వకుండా ఉండడానికి ఇప్పటి నుంచే మీరు అనుకోండి. 501 నుండి 1000 డేస్ వరకు ఒక్క డోజు కూడా నేను ఆబ్సెంట్ అవ్వను అని మీరు రాసుకోండి. ఓకేనా? రైట్ అమ్మా, క్యారీ అన్న. పిల్లలు అందరూ సిద్ధంగా ఉందామా? ఓకే, ఐ యామ్ రెడీ చెప్పండి. ఆర్ యు రెడీ? ఓ యెస్ జీసస్ చెప్పండి పిల్లలు. ఆర్ యు రెడీ? Yes, Jesus. Okay, పిల్లలు మనందరం కూడా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి మనం వాటి భాగంలోకి వెళ్ళిపోదాం. రేపు మరి ఇంత స్పెషల్ ఉంది కాబట్టి మీరు స్పెషల్గా రెడీ అయిపోయి మన ముందుకు వచ్చేసాయండి. ఓకే, ఓకే కల్పన అక్క. ప్రైజ్ లార్డ్ పిల్లలు, అందరూ బాగున్నారు కదా పిల్లలు? మీరు చాలా చాలా యాక్షన్స్ చేశారు పిల్లలు, దేవునికి స్తోత్రం. మనం లెసన్ లోకి వెళ్ళిపోయే ముందు మనం ఏం చేస్తాం పిల్లలు, ప్రేయర్ చేసుకుందాం. మీ మీ పొజిషన్ కి వచ్చేయండి. పరిశుద్ధుడా, గనుడా, వందనాలు, స్తోత్రం ప్రభా. ఇప్పటి వరకు మా చిన్న బిడ్డలైన వారు ఎన్నో లెసన్స్ నేర్చుకుని వాటిని యాక్షన్స్ ద్వారా చేసినప్పుడు సమాధానము నాయన ఎంతో చక్కగా బిడ్డలు పెట్టి చెప్పారు. అందుని బట్టి నీకు వందనాలు. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వెళుచు ఉన్నాం ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. నీకు స్తోత్రం ప్రభా, బిడ్డలతో ఏ విధంగా వాక్యమునైనా పంచుకోవలసి ఉంటుందో నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం నాకు అనుగ్రహించి నా నోటికి బోర వల్లే ఉండి బిడ్డలతో మీరే మాట్లాడి సహాయం చేయమని వాక్కు వాక్యమైన యేసయ్య నామంలో అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ పిల్లలు, మీరు మీ పెన్, పెన్సిల్, బైబిల్, నోట్బుక్, వాటర్ బాటిల్ అన్ని దగ్గర పెట్టుకున్నారు కదా పిల్లలు? అయితే మనం లెసన్ లోకి వెళ్ళిపోదాం పిల్లలు. ఓకే పిల్లలు, మనకి బైబిల్లో విశ్వాసులకు తండ్రి అని ఎవరిని అంటారు పిల్లలు? మీలో ఎవరికైనా ఆ పేరు తెలిస్తే ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి, విశ్వాసులకు తండ్రి అని ఎవరిని అంటారు? అభిజ్ఞ చెప్తావా? అబ్రహాము. వెరీ గుడ్ సెలీనా, గాడ్ బ్లెస్ యూ. అయితే పిల్లలు, మనము విశ్వాసులకు తండ్రి అని అబ్రహాము గారిని అంటాం కదా పిల్లలు. అయితే అలాంటి విశ్వాసం కలిగిన వ్యక్తి ఎవరో యేసు ప్రభు వారే స్వయముగా ఇతడును అబ్రహాము కుమారుడే అని ఎవరి గురించి యేసు ప్రభు వారు చెప్పారో ఆ వ్యక్తిని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం పిల్లలు. ఓకేనా? మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా, లూకాసు వార్త 19వ అధ్యాయము కొత్త నిబంధనలో నుండి పిల్లలు, పేజీ నంబర్ 71, 19వ అధ్యాయము 9వ వచనం పిల్లలు, నేను చదువుతాను, మీరు వేలు పెట్టి చూసుకోండి పిల్లలు. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఓకే పిల్లలు, ప్రైజ్ లార్డ్, మీ బైబిల్స్ పక్కన పెట్టేసుకోండి. అయితే పిల్లలు, ఇక్కడ మనము ఈ పిక్చర్స్ లో చూస్తూ ఉంటే పిల్లలు మనకి ఎవరు కనిపిస్తున్నారు పిల్లలు? జక్కయ్య, పొట్టి జక్కయ్య మనకి కనిపిస్తున్నారు పిల్లలు. ఆయన ఏ పని చేసేవారంటే సుంకపు గుత్తదారుడు, అంటే ట్యాక్స్ కలెక్టర్ పని చేస్తూ ఉండేవాళ్ళు పిల్లలు. ఆయన ఏం చేసేవాళ్ళు, వసూలు చేయవలసిన దానికన్నా ఎక్కువ వసూలు చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి పిల్లలు ఎవరు? ఈ పొట్టి జక్కయ్య.
ఇప్పుడు కొంత అమౌంట్ మనము కట్టాలి ట్యాక్స్ అంటే అంతకన్నా ఎక్కువ ఎక్కువ వసూలు చేసే వ్యక్తి ఈ జక్కయ్య. అయితే ఎవరిని కూడా విడిచిపెట్టుకోకుండా పిల్లలు ప్రతి వారి దగ్గర పేదలని లేదు, భర్త లేని వారని లేదు, అనాథులని లేదు పిల్లలు. ఎవరి దగ్గర అయినా కూడా విడిచిపెట్టుకోకుండా పిల్లలు ప్రతి ఒక్కరి దగ్గర ఆయన వసూలు ట్యాక్స్ వసూలు చేస్తూ ఉండేవాళ్ళు పిల్లలు. ఎవరైనా కూడా ఒకవేళ తను వచ్చిన సమయానికి పిల్లలు ట్యాక్స్ కనుక కట్టకపోతే వారిని ఇదిగో చూడండి పిల్లలు బెదిరించేవారు అన్నమాట. ఎవరు? జక్కయ్య. వచ్చిన వారిని మీరు ఇంకా ఎందుకు కట్టట్లేదు, ట్యాక్స్ కట్టాలి కదా అనేసి బెదిరిస్తూ ఉండేవారు పిల్లలు. అలాగున బెదిరిస్తూ వస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఏమైందంటే పిల్లలు, అలాంటి మనస్తత్వం కలిగిన జక్కయ్య పిల్లలు యేసు ప్రభు వారి గురించి విన్నారు పిల్లలు. ఎలాగూ ఆయన చేసిన అద్భుతాల గురించి అనేక ప్రజలు జన సమూహము స్వస్థత పొందుకున్నవారు, దయ్యముల నుండి ఇంకా నానా విధమైన రోగాల నుండి దేవుడు స్వస్థపరిచారు కదా పిల్లలు, వారందరు కూడా యేసు ప్రభు వారిని వెంబడిస్తున్నారు. అలా వెంబడిస్తున్నారని ఆయన తెలుసుకుని పిల్లలు యేసు ప్రభు వారి గురించి జక్కయ్య విన్నారు పిల్లలు. ఎలాగు విన్నారు? ఆయన క్రైస్తవుడుగా ఉండి వినలేదు పిల్లలు, ఆ దేవుని మీద ప్రేమ ఉండి వినలేదు, దేవుని మీద ఇష్టం ఉండి కూడా వినలేదు. అయితే యేసు ప్రభు వారి యొక్క సువార్త పిల్లలు ఆయన యొక్క చెవిలోకి, ఆయన యొక్క హృదయంలోకి అంత మధురముగా వెళ్ళిపోయింది పిల్లలు. ఎలాగూ వద్దు వినకూడదు అన్నా కూడా పిల్లలు, అది దేవుని యొక్క వార్త బలమైనది కాబట్టి పిల్లలు ఆ బలమైన సువార్త ఆ పొట్టి జక్కయ్య గారి యొక్క చెవుల్లోకి హృదయంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు యేసు ప్రభు వారి పిల్లలు ఒక మార్గము నుండి వస్తూ ఉన్నారన్నమాట. వస్తూ ఉంటే ఈ జక్కయ్య పొట్టివాడు అంటే సహజంగా పిల్లలు ఆయన హైట్ పర్సన్ గా చూసుకుంటే చాలా పొట్టివారిగా ఉన్నారు పిల్లలు. అయితే ఈయన ఆస్థ ఏంటి, ఇంతమంది యేసు ప్రభు వారిని వెంబడిస్తున్నారు, నేను ఆయన గురించి విన్నాను కాబట్టి నేను ఆయన్ని చూడాలి అనే ఆస్తి కలిగి ఉన్నారు పిల్లలు. ఎలాగ చూడాలబ్బా, నేను చూస్తే చిన్నగా ఉన్నాను కదా, ఎవరు నన్ను చూడనివ్వట్లేదు అని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు పిల్లలు. నెక్స్ట్ అయితే కొంచెం పక్కకు జరుగుతారా, నేను యేసు ప్రభు వారిని చూస్తాను అని తన ముందు ఉన్న వాళ్ళతోటి జక్కయ్య గారు మాట్లాడుతున్నారు పిల్లలు. మాట్లాడుతూ ఉంటుంటే ముందు ఉన్న వ్యక్తులు ఇదిగో చూడండి జక్కయ్య గారు జక్కయ్య పొట్టి జక్కయ్య మీద కోపడుతున్నారు, ఏంటి మేము చూస్తున్నాం కదా ఎందుకు మీరు అట్లా మాట్లాడుతున్నారు అనేసి అతను పొట్టి జక్కయ్యతో కోపంగా మాట్లాడుతున్నారు పిల్లలు. అప్పుడు పొట్టి జక్కయ్యకి ఒక చక్కటి ఆలోచన వచ్చింది. ఏంటి ఆ ఆలోచన అంటే పిల్లలు, అంటే దేవుని గురించి ఆయన విన్నాడు కదా పిల్లలు, ఎలాగూ దేవుడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అని తను విన్నాడు కాబట్టి దేవుని ఎలాగైనా నేను చూడాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన మాట వినాలి అని ఆలోచన కలిగి పిల్లలు ఆయన ఏం చేశారంటే యేసయ్య ఈ మార్గం నుండి వస్తారు అని తెలుసుకుని పిల్లలు పరుగు పరుగునా వెళ్ళి అక్కడ మేడి చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కారు పిల్లలు. ఆ చెట్టు ఎక్కేటప్పుడు జక్కయ్య గారు సిగ్గుపడలేదు పిల్లలు. ఎందుకు? ఇప్పుడు మనకు తెలిసిన పెద్దవాళ్ళు కానీ మన మాస్టర్లు కానీ ఇంకా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ పిల్లలు చెట్టు ఎక్కటానికైనా ఏదైనా ఎక్కటానికన్నా ఇష్టపడతారు పిల్లలు. అమ్మో నేను ఆ చెట్టు ఎక్కేది, ఎవరైనా నన్ను చూస్తే ఎగతాలు చేస్తారు కదా, అమ్మో నేను ఎక్కను ఇట్లానే ఉంటాను అని అంటారు కదా పిల్లలు. కానీ ఈ జక్కయ్య గారికి అలాంటి మనసు లేదు పిల్లలు. ఎందుకు? దేవుని గురించి అంతగా ఆయన విన్నారు కాబట్టి పిల్లలు దేవుణ్ణి ఎలాగైనా నేను చూడాలి, దేవునితో మాట్లాడాలని ఆశ ఆలోచన తలంపు పిల్లలు ఈ జక్కయ్య కలిగి ఉన్నారు కాబట్టి తను కలిగి ఉన్న దానిని ఆ పోస్ట్ని పక్కన పెట్టివేసి ఆయన మేడి చెట్టు ఎక్కేశారు పిల్లలు. మేడి చెట్టు ఎక్కిన తర్వాత యేసు ప్రభు వారు ఆ మార్గం నుండి వస్తూ ఉన్నారు పిల్లలు. అప్పుడు అప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత యేసయ్య చూశారు పిల్లలు, ఎవరిని చూశారు? ప్రత్యేకించి
పైన జక్కయ్యని చూశారు. అప్పుడు ఏసై ఏమంటున్నారు, జక్కయ్య నీవు త్వరగా దిగు అని చెప్తున్నారు. పిల్లలు చూసారా ఎంత ఆశ్చర్యం పిల్లలు, అంటే యేసుప్రభు వారు అనంత జ్ఞాని కదా పిల్లలు. ఎందుకంటే ఎవరు ఎక్కడ ఏం చేసేది అన్ని కూడా దేవుడు చూస్తున్నాడు వింటున్నాడు. కాబట్టి ఎంతమంది ప్రజలు ఉన్నప్పటికీ కూడా పిల్లలు ఓన్లీ జక్కయ్య ఆ మేడి చెట్టు ఎక్కారని యేసుప్రభు వారికి సమస్తం తెలుసు. కాబట్టి అక్కడికి వచ్చి వెంటనే జక్కయ్య త్వరగా దిగు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటున్నారు పిల్లలు. అప్పుడు జక్కయ్య గారి సంతోషము అంతా ఇంత కాదు పిల్లలు. అమ్మో ఏసయ్య నన్ను పిలిచారు అనేసి ఆయన సంతోషంతో పిల్లలు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళారు పిల్లలు. అప్పుడు చుట్టుప్రక్కల ఉన్న వారు అంటున్నారు, ఏంటి ఏసయ్య ఈ పాపి అయిన ఈ జక్కయ్య ఇంటికి వెళుతున్నారు, ఇతనితో మాట్లాడుతున్నారు ఏంటి అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు పిల్లలు. పాపం అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ కూడా పిల్లలు విస్తరించి ఉంటది కదా పిల్లలు. ఇక్కడ దేవుడు మేడి చెట్టు ఎక్కినప్పుడు, జక్కయ్య మేడి చెట్టు ఎక్కినప్పుడు పిల్లలు ఏసయ్య ఏమని పిలిచారు, జక్కయ్య అని పిలిచారు. అప్పుడు వాక్యంలో మనం చూసుకున్నప్పుడు పేరు పెట్టి నిన్ను పిలిచిన వాడను నేనే అని ఉంది కదా పిల్లలు మనకి యెషయా గ్రంథంలో. అలాగున పేరు పెట్టి పిలిచి తనతో మాట్లాడి అంత మాత్రమే కాదు పిల్లలు, యేసు ప్రభు వారు అందరు కూడా ఆ జక్కయ్య ఇంట్లోకి వచ్చారు పిల్లలు. అప్పుడు ఏసయ్య జక్కయ్యను చూసి ఇతడును అబ్రహాము కుమారుడే అని చెప్తున్నారు పిల్లలు. చూసారా ఎంత సంతోషం. అక్కడ యేసు ప్రభు వారితో పాటు వచ్చిన వారందరికి కూడా విందు ఏర్పాటు చేసి వారందరి ముందులో అప్పుడు పితరుల కాలంలో ఉన్న అబ్రహాము గారిని గుర్తు చేసి ఇతడును అబ్రహాము కుమారుడే అని చెప్పారు పిల్లలు. ఎవరి గురించి చెప్పారు, పొట్టి జక్కయ్య గురించి యేసు ప్రభు వారు అక్కడ చెప్పటం జరిగింది పిల్లలు. ఎంత గొప్ప విశ్వాసము. అప్పుడు ఏసయ్య జక్కయ్య గారితో అట్లా చెప్పంగానే పొట్టి జక్కయ్య హృదయము ఎంతగానో సంతోషించింది పిల్లలు, ఎంతగానో ఆనందించిన వారై ఉంటున్నారు. అయితే అప్పుడు యేసు ప్రభు వారితో పొట్టి జక్కయ్య అంటారు, నేను ఎవరి దగ్గరైతే అన్యాయంగా డబ్బులు వసూలు చేశాను వారందరికీ 4 గంటలుగా చెల్లించేసేస్తాను ప్రభువా అని తను ఎంతగానో తగ్గించుకుని ఇంకా అందరికీ ఇవ్వటం మొదలు పెట్టేశాడు పిల్లలు. ఎందుకు, దేవుని యొక్క వార్త తనలోకి వెళ్ళింది, దేవుని యొక్క సుమధురము సువార్త అనేది తన హృదయాన్ని తాకింది, తన చెవుల్లోనికి అంతగా వెళ్ళిపోయింది. కాబట్టి పిల్లలు తన చేసిన అన్యాయం అనేది ఒప్పేసుకోవాలి, నేను యథార్థంగా ఉండాలి, నేను దేవుడు నా హృదయంలోనికి మా ఇంట్లోకి వచ్చాడు రక్షణ ఇచ్చాడు అనేసి పిల్లలు జక్కయ్య 4 గంటలుగా మరలా ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో పిల్లలు వారందరికీ ఇవ్వటము మొదలు పెట్టేశాడు పిల్లలు. చూసారా జక్కయ్య పుట్టి జక్కయ్య హృదయంలోనికి యేసు ప్రభు వారి యొక్క వార్త వెళ్ళటను బట్టి ఎంత మార్పు కలిగిందో కదా పిల్లలు. ఎంత గొప్ప సంతోషము, ఎంత రక్షణ ఆనందము, ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు కదా పిల్లలు. అలాగే మనము కూడా ఈ 500 డేస్ నుండి పిల్లలు మనము ఎన్నో ఎన్నో లెసన్స్ వింటున్నాం పిల్లలు, ఎన్నో నేర్చుకున్నాము, యాక్టివిటీస్ అవన్నీ కూడా మనం చేసాం పిల్లలు. దేవుడు కూడా మన గురించి నమ్మకమైన నా పిల్లలు ఎంతో చక్కగా నేర్చుకున్నారని మన గురించి దేవుడు రేపు అనేక మంది దూతలు ఎదుట సాక్ష్యం చెప్పేవారైనారు పిల్లలు. అలాగూ దేవుడు అనేకులు ఎదుట పొట్టి జక్కయ్య గురించి ఇతడును అబ్రహాము కుమారుడే అని అన్నట్లుగానే ఈ పిల్లలందరూ కూడా నా పిల్లలు 500 డేస్గా జూమ్లో నేర్చుకున్నారని దేవుడు అనేకులకి మన గురించి చెప్తారు పిల్లలు. అలాగున దేవుని దగ్గర నుండి మనము కూడా గొప్ప సాక్ష్యము కలిగి విశ్వాసము కలిగి దేవుడు అంటే ఆసక్తి కలిగి ఆయన యొక్క మాటల మీద మనము ఆసక్తి కలిగి పిల్లలు ఆయన యొక్క మాటలను మన హృదయంలో చేర్చుకుని మనం ఎప్పుడు కూడా పిల్లలు ఆయన యొక్క మాటలను మన హృదయంలో ఉంచుకుని మనము జ్ఞానము కలిగి ఆయన యొక్క మాటలను పదే పదే
మాట్లాడుకుంటూ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటున్నప్పుడు పిల్లలు మనము కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలముగా ఉంటాం పిల్లలు. పొట్టి జక్కయ్య యేసుప్రభు వారికి ఎలాగున ఇష్టమైన వారిగా ఉన్నారో అలాగున మనము కూడా దేవాతి దేవునికి తండ్రి అయిన దేవునికి ఇష్టమైన వారంగా ఉంటాం పిల్లలు. అలాగున ఉండేటట్లు మనము ప్రార్థన చేసుకుందాం పిల్లలు. ఓకేనా పిల్లలు, లెసన్ అర్థమైంది కదా? ఓకే పిల్లలు, కంఠ వాక్యం చూసుకుందాం. కీర్తనలు 107:9 పిల్లలు. ఏల అనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. పిల్లలు జక్కయ్య యేసుప్రభుని చూడాలని ఆశ కలిగి ఉన్నారు కదా పిల్లలు, అందుకు దేవుడు తన యొక్క ఆశను తృప్తిపరిచారు పిల్లలు. యాక్టివిటీ చూస్తున్నాం పిల్లలు. ఇదిగో చూడండి పిల్లలు, ఎవరెవరి దగ్గర ఆయన అన్యాయంగా తీసుకున్నారో అదంతా కూడా యేసుప్రభు వారి ముందులే వాళ్ళందరికీ ఇచ్చి వేస్తున్నారు. ఇక్కడ భర్త లేని ఆమెకి ఇవ్వటము ఇక్కడ మనం చూస్తున్నాం కదా పిల్లలు. మీకు టైం ఉంటే యాక్టివిటీ చేసిరండి. ఇంకా మీరు పిక్చర్స్ చూసారు కదా పిల్లలు, ఏ పిక్చర్ అయినా మీకు నచ్చితే ఆ పిక్చర్ అయినా చేసుకురండి. ఓకేనా పిల్లలు, ప్రైజ్ లార్డ్. ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, గొప్ప దేవ, వందనాలు స్తోత్రములు ప్రభా. విన్నాయి కొద్ది మాటలు బిడ్డల యొక్క హృదయంలో ముద్రించి మీరే ఫలింప చేసి రానయ్యున్న దినముల్లో నీ పని కొరకు ఇంకను నాయన మీ చిత్తం, మీ ఉద్దేశం, మీ ప్రణాళికలు నెరవేర్చి బిడ్డలుగా ఒక్కొక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్లింప చేసి విన్న మాటలు ఆ హృదయాల్లో ఫలింప చేసి మహిమను పొందుకునమని మహోన్నతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. Our Father, it is in hallowed be thy name. The kingdom come, thy will be done on earth as in heaven. Forgive us our debts, forgive us our debts, and lead us not into temptation, but deliver us from evil. And thy is the kingdom, power, and glory forever and ever. Amen. సర్లోక మందును మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పచ్చబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చింత పరలోక మందు నెరవేరినట్టు భూమి అందరు నెరవేరును కాక, మా అన్నదిన ఆహారం మాకు దయచేయము, మా ఇట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించే ప్రకారం మా అపరాధములు క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేడక కీడు నుంచి తప్పించము, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవేనా తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుడికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు వారు వారి తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు ప్రతి ఒక్కరికి తోడేండి, వర్ధిల్లా చేయను గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఆల్ ది బెస్ట్. ప్రైజ్ లార్డ్ అన్న. అమ్మ అందరికి వందనాలు అమ్మ. ప్రైజ్ లార్డ్ అమ్మ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అంకుల్ బాయ్. ప్రైజ్ లార్డ్.